హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. గైస్, ఈ వీడియోలో కియా సెల్టోస్ డ్రైవ్ రివ్యూ చూద్దాం. ఆల్రెడీ ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ రివ్యూ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉంది. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి అది కూడా చూసేయండి. ఎప్పట్లాగే డ్రైవ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు కార్ సీటింగ్ కంఫర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. రేర్ ప్యాసింజర్ సీట్ ని వైట్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడడానికి రేర్ క్యాబిన్ చాలా రూమీగా ఉంది. బ్యాక్ సీట్ లో కూర్చునే ముగ్గురు ప్యాసింజర్స్ కి కూడా సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు బ్యాక్ సీట్ కి 3 హెడ్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సీట్ లో కూర్చునే ప్యాసింజర్స్ కంఫర్ట్ కోసం బ్యాక్ సీట్ కి 2 స్టెప్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ లో కూర్చుని ఒకసారి కంఫర్ట్ చెక్ చేద్దాం. ఎస్యూవి కాబట్టి ఎక్కడానికి చాలా ఈజీగా ఉంది గైస్. బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. బట్ అండర్ థై సపోర్ట్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. ఓల్డ్ సెల్టోస్ లో అండర్ థై సపోర్ట్ చాలా బాగుంటుంది. డ్రైవర్ సీట్ కూడా థై సపోర్ట్ కొంచెం ఇంక్రీస్ చేస్తుంటే బాగుండేది. లెగ్ రూమ్ బానే ఉంది, బ్యాక్ సపోర్ట్ కూడా బానే ఉంది. కానీ ఎందుకో డ్రైవర్ సీటింగ్ ఏరియా కొంచెం కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. ఓల్డ్ సెల్టోస్ డ్రైవర్ సీట్ మాత్రం చాలా స్పేషియస్ గా అండ్ కంఫర్ట్ గా ఉండేది. సో టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసే ముందు ఈ కార్ ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇది కాకుండా దీనిలో ఇంకో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ అండ్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మాన్యువల్ ఆర్ ఆటో ట్రాన్స్మిషన్ కార్ కోసం ట్రై చేశా, బట్ ఎప్పుడొచ్చినా ఈ IMT గేర్ బాక్స్ కార్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇదే కార్ని ఇంతకు ముందు 2 టైమ్స్ డ్రైవ్ చేశాను. సో మీకు ఎక్కువ సేపు సోది కొట్టకుండా ఈ కార్లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్స్ ని జస్ట్ 2 to 3 మినిట్స్ లో చెప్పేస్తాను గైస్. డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇది IMT వేరియంట్ కాబట్టి క్లచ్ ఉండదు, ఓన్లీ గేర్ షిఫ్టింగ్ మాత్రమే ఉంటుంది. కార్ స్పీడ్ ని బట్టి మనం గేర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ కార్ లో డ్రైవర్ సీట్ కి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ బటన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల డ్రైవ్ చేసేటప్పుడు కూడా సీట్ హైట్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. బ్రేక్ అండ్ యాక్సలరేటర్ పెడల్స్ స్మూత్ గా ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. కార్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ గేర్ లో యాక్సలరేటర్ ని బాగా తొక్కినప్పటికీ పవర్ అంతగా జనరేట్ అవ్వలేదు. మేబీ IMT గేర్ బాక్స్ వల్ల అనుకుంటా. ఇంకొంచెం దూరం డ్రైవ్ చేశాక సెట్ అవుతుందేమో చూద్దాం. కార్ స్టెబిలిటీ చాలా బాగుంది. ఎస్యూవి కాబట్టి డ్రైవర్ వ్యూ యాంగిల్ ఎక్సలెంట్ గా ఉంది. బానెట్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్ గా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ రెండింటికి కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ కూడా అక్యురేట్ గా ఉంది. ఈ కార్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టీరింగ్ పర్ఫార్మెన్స్ గురించి. స్టీరింగ్ చాలా స్మూత్ గా అండ్ లైట్ గా ఉంది. సిటీ డ్రైవ్ లో టర్న్స్ తీసుకునేటప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. IMT గేర్ బాక్స్ వల్లే అనుకుంటా. గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా కార్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంతకు ముందు నేను ఓల్డ్ సెల్టోస్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కార్స్ డ్రైవ్ చేశాను, బట్ నాకైతే ఆ ఇంజిన్ లో ఎటువంటి లాగ్ అనిపించలేదు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ కార్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో డీజిల్ వేరియంట్ ARAI మైలేజ్ 20.7 కిలోమీటర్ పర్ లీటర్ అండ్ పెట్రోల్ వేరియంట్ ARAI మైలేజ్ 17.9 కిలోమీటర్ పర్ లీటర్ క్లైమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు 11.8 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ చూపిస్తుంది. సో రియల్ వరల్డ్ మైలేజ్ కి అండ్ ARAI మైలేజ్ కి ఈ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. హైవేలో మాత్రం అరౌండ్ 18 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ షోర్ గా వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ లో భాగంగా ఈ కార్ లో అన్ని వేరియంట్స్ లో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ కి ఇంకా క్రాష్ టెస్ట్ రేటింగ్ రాలేదు. ఓల్డ్ సెల్టోస్ కి గ్లోబల్ అన్ క్యాప్ లో 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చారు. మరి ఈ న్యూ సెల్టోస్ కి ఎన్ని స్టార్స్ వస్తాయో చూడాలి. హైదరాబాద్ లో ఈ కార్ ఆన్ రోడ్ ప్రైజెస్ సంబంధించి షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ లిస్ట్ ని మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి గైస్. ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పాను, కియా కంపెనీ ఆటోమేటిక్ కార్ సేల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసి మాన్యువల్ వేరియంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని తగ్గించేశారని. మీరు గనక ఈ ప్రైస్ లిస్ట్ ని బాగా గమనిస్తే బేస్ 3 వేరియంట్స్ లో మాత్రమే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా వేరియంట్స్ అన్ని కూడా ఆటో ట్రాన్స్మిషన్ వేరియంట్సే. ఇక ఈ కార్ వెయిటింగ్ పీరియడ్ వేరియంట్ అండ్ కలర్ ని బట్టి 3 మంత్స్ నుండి 6 మంత్స్ వరకు ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ కార్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి జెన్యున్ కార్ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్.